Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాగుండవమ్మ, నేను కూడా చూసా. నేను అడుగుతా ఉన్నా పొద్దున అనుకుంటా బాగుండవమ్మ విశ్రావు ప్రెస్ మీట్ పెట్టి బాటిల్స్ అన్ని పెట్టుకున్నాడు పార్టీ ఆఫీసులో. ఎక్కడ మొత్తానికి బోండా ఉమాగారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరినైనా సరే నేను అడుగుతా ఉన్నా. అంటే బోండా ఉమా తాగే ముందు అవ్వచ్చు, లేకపోతే బుద్ధ ఎంకన తాగేవచ్చు, లేకపోతే నిన్నో మొన్న హైదరాబాదులో లోకేష్ బాబు ఇచ్చే పార్టీలో ఆయన తాగుతాడో, మరి ఆడ ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అవుతా. మీ బ్రాండ్లన్నీ అంటే పలానోడు పలానా బ్రాండ్ తాగుతామని రాసి ఉండి, బోండా ఉమ పలానా బ్రాండ్ తాగుతాడు, బుద్ధ ఎంకన్నా పలానా బ్రాండ్ తాగుతాడు, లోకేష్ బాబు నేను పలానా బ్రాండ్ తాగుతాను, లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పలానా బ్రాండ్స్ తాగుతారు, లేకపోతే ఇంకెవరన్నా తాగే మీ తెలుగుదేశం పార్టీ పరిగమాలలో అందరూ పలానా బ్రాండ్ తాగుతారు తీసుకొచ్చేవండి. ఏంటి బుద్ధి లేని మాటలు? అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? కొంచెమన్నా బుద్ధి ఉండాలయా ఈ తెలుగుదేశం పార్టీ ప్రబుద్ధులకి. బెల్ట్ షాపులు పూర్తిగా బంద్, 40,000 పైచిలుకున్న బెల్ట్ షాపులన్నీ కూడా క్లోజ్. ఎక్కడ గ్రామాల్లో బెల్ట్ షాపు కనపడటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయ్యేది. గాంధీ షాపులు తగ్గించేశాం, బార్లు తగ్గించేశాం. అసలు మీకు తెలుసా, 11 గంటలకి గాంధీ షాపు తెరిస్తే 8 గంటలకు క్లోజ్ అయిపోవాల్సిందే. ఎంత చిత్తశుద్ధితో ఉన్నామయ్యా మేము? బ్రాండ్లు దొరకపోతే ఇంట్లో పోయి పడుకుంటాడు, నీకేంటే బాధ? ఈ బాగుండా బుద్ధులే ఏది, ఆడికి బ్రాండ్ దొరకలేదు ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు, నీకేమైనా బాధ? చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు తమ్ముళ్ళు మందు రేటు పెంచి, ఏ నీకేం బాధమ్మా? చంద్రబాబు నాయుడు మందు రేటు పెంచితే వాడు మందు దొరకపోయి ఇంట్లో పడుకుంటాడు, మంచిదే కవయ్యా. ఈరోజు వ్యవస్థను బాగు చేస్తా ఉన్నాం, సిగ్గు లేదు. పనికి మాలిన వాళ్ళలాగా బాంధీ బాటిల్స్ ముందు పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతారా? ఈ బంధు దొరకట్లేదు, ఈ ఏందిరా బాబు ఇది? సిగ్గు శారం వదిలేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ కొట్టండిరా బాబు మీరంతా. ఈరోజు బెల్ట్ షాపులు ఎత్తేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జేజేలు పరుగుతున్నారు అక్క జైలు అంతా కూడా. గాంధీ షాపులు తీసేశాడు, బార్లు తీసేశాడు, 11 ఇంటిదాకా మందు దొరకట్లేదు, 8 ఇంటికే కట్టేస్తున్నారని చెప్పేసి అక్క జైలు అందరూ కూడా సంతోషపడి సంబరాలు చేసుకుంటా ఉంటే ఈ పనికి మాలిన ఎదవలందరూ వచ్చే కూడా మీడియా ముందు కూర్చొని బాటిల్ పెట్టుకొని మందు దొరకట్లేదు, నా మందు దొరకట్లేదు అనొకడు, నా మందు దొరకట్లేదు అనొకడు. చెప్పండి మీకు ఏ బ్రాండ్లు కావాలో తెప్పిస్తాం. బుద్ధి లేని ఎదవలకి చెప్తా ఉన్నా, అసలు మీకు చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్టు మళ్ళీ తయారు తగ్గుదనమ్మా అంటున్నట్టు మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతుంది. సిగ్గులేదు మీకు? నిన్నగాక మొన్న చెంప చెళ్ళు అనేటట్టు కొట్టారు కదా ప్రజలందరూ కూడా, సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం, పేదల ఆరోగ్యం ముఖ్యం, పేదల కోసం పాటుపడాలన్న ధ్యేయంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది, అర్థం చేసుకోండి. అంతేగాని నా బ్రాండు లేదు నా బ్రాండు లేదు అని చెప్పేసి గోల చేయొద్దురా బాబు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వులందరికీ ఈ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ తెలుగుదేశం పార్టీ చేసే చండాలమైన ప్రెస్ మీట్లు పెట్టి మందు బాటిల్ పెట్టి ఈ ఎదవలందరూ కూడా రాష్ట్ర ప్రజలు మరొక్కసారి చీకొట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అసలు మేము భయపడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మేము భయపడతాం? మేము చెప్పిన వాగ్దానాలు చేయలేదని మనం భయపడతామా? నవరత్నాలు 8 నెలల్లో ప్రతి గడపకి తీసుకెళ్ళామే మేము భయపడతామా? రైతు భరోసా ఇచ్చాం మేము భయపడతామా? అమ్మఒడి ఇచ్చినందుకు భయపడతామా? మత్స్యకారులకి భరోసాగా నిలిచినందుకు భయపడతామా? చేనేత అన్నలకు
భరోసా కల్పించినందుకు భయపడతామా? ఎందుకు భయపడతాం మేము? అసలు ఏ వర్గానికి మేము న్యాయం చేయలేదు? అన్ని వర్గాలకి ఈ పాటికే 8 నెలలకే నవరత్నాలన్నీ కూడా నిన్నగాక మనం చూశారు పెన్షన్లు 60 లక్షల మంది ఈ రోజున 60 లక్షల మంది పెన్షన్లు పొందుతూ ఉంటే ఉదయం 6 గంటలకే వాళ్ళ నిద్ర లేపి మరి పెన్షన్ ఇచ్చామే, ప్రతి గడపకి ఇచ్చామే, ఎందుకు భయపడతాం? ఈ పనికి మాలిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఈ నారా చంద్రబాబు నాయుడిని, ఈ చెత్త రకాలను చూసి మేము భయపడతామా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికీ భయపడ్డు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడేదల్లా తను చెప్పిన మాటని నిలబెట్టుకోవటంలో ఏదైనా ఇబ్బంది కలిగితే భయపడతాడు, అదేదన్నా టైం చాలకపోతే భయపడతాడు, తొందరగా చెయ్యాలన్న ఆతృతతో భయపడతాడు తప్ప ఎవ్వరికీ కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి కానీ భయపడే ప్రసక్తి లేదు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.